ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ ఇవాళ పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టెక్సాస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రధాని ప్రారంభిస్తారు. నాసిన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తుండటంతో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాసిన్ కేంద్రంలో భవనాల ప్రారంభోత్సవం కంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే నాసిన్ కేంద్రంతో పాటు లేపాక్షి ఆలయాన్ని ప్రధాని భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ఉదయం 10:35 బయలుదేరి 12:55 పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. ప్రధానితో పాటు పర్యటనలో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 1:25 లేపాక్షికి ప్రధాని చేరుకుంటారు. మొదట లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. లేపాక్షిలో దాదాపు 45 నిమిషాల పాటు గడుపుతారు. లేపాక్షి ఆలయంలో రాముని పాటలతో భజన కార్యక్రమం, తోలుబొమ్మలాటలను వీక్షిస్తారు. అనంతరం లేపాక్షి నుంచి 3:30 హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. ప్రధాని పర్యటనలో సీఎం జగన్, గవర్నర్ కూడా ఉంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం 6 హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. నాసిన్ కేంద్రంలో ప్రధాని మోదీ గంటన్నర పాటు ఉండనున్నారు. నాసిన్లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను ప్రధాని సందర్శిస్తారు. రైటిక అనంతరం వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్స్ రే బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించి అకాడమీ బ్లాక్ వద్ద ప్రధాని చేతుల మీదుగా రుద్రాక్ష మొక్కలు నాటడం జరుగుతుంది. అనంతరం అక్కడే ఉన్న భవన నిర్మాణ కార్మికులతో ప్రధాని కాసేపు మాట్లాడిన తర్వాత వారితో గ్రూప్ ఫోటో సెషన్ దిగుతారు. అనంతరం 74, 75 బ్యాచ్ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకుంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పాలసముద్రం సమీపంలో కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. నాసిన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్యాంపస్ భవనాలను మోడీ పరిశీలిస్తారు. దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1,200 కోట్ల రూపాయల ఖర్చుతో నాసిన్ కేంద్రాన్ని ఇక్కడ పాలసముద్రం సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాలసముద్రం వద్ద నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. ముందుగా అనుకున్న ప్రకారం పుట్టపర్తి విమానాశ్రయంలోని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే భద్రతా చర్యల దృష్ట్యా పాలసముద్రం సమీపంలోని హెలికాప్టర్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే లేపాక్షి పర్యటన ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ లేపాక్షి సందర్శించి అక్కడి నుంచి నాసిన్ కేంద్రం ముందుకు వస్తారని ముందుగా షెడ్యూల్ ఉన్నప్పటికీ అయితే లేపాక్షి పర్యటనను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. నేరుగా ఏదైతే 3.5 గంటల సమయానికి నాసిన్ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. చేరుకున్న సమయంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగత ఏర్పాటు చేసి వారితో పాటు కలిసి నాసిన్ కేంద్రంకు వస్తున్నారు. ప్రధాన పర్యటన దృష్ట్యా ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు దాదాపు ఏర్పాటన్ని కూడా పూర్తి చేశారు. దాదాపు 1.5 గంటల పాటు నాసిన్ కేంద్రంలో ప్రధాన పర్యటన కొనసాగుతుంది. నాసిన్ కేంద్రంలో యాంటీ క్యూస్
స్మగ్లింగ్ స్టడీ సెంటర్ తో పాటు నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను ప్రధాని సందర్శిస్తారు. అనంతరం వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ సెంటర్ తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే బ్యాగేజ్ క్లీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించి అకాడమీ వద్ద ప్రధాని క్షేత్రం మీదుగా కూడా రుద్రాక్ష మొక్కలు నాటడం జరుగుతుందంటే కూడా ఇప్పటికే మినిట్ ప్రోగ్రామ్ లో కూడా పొందుపరిచారు. అనంతరం అక్కడే ఉన్న ఏదైతే నాశన కేంద్రం సంబంధించిన భవన నిర్మాణ కార్మికులతో ప్రధాని కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడ గ్రూప్ ఫోటో సెషన్ కూడా ఉంటుంది. ఇదే సందర్భంలో ఏదైతే నాశన కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఆఫీసర్స్ ఎవరైతున్నారో 74, 75 బ్యాచ్ చెందిన ఐఆర్ఎస్ ట్రైనీ ఆఫీసర్లతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖిగా మాట్లాడతారు. ఇదే సందర్భంలో ఫ్లోరా పాలసముద్రం అని పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నాశన్ అకాడమీ కేంద్రానికి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. అనంతరం వేదికను ఉద్దేశించి ఏదైతే నాశన కేంద్రాన్ని ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగం కొనసాగుతుంది. దాదాపు 3:30 సమయానికి నాశన కేంద్రం వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుని 5 గంటల వరకు కొనసాగుతారు. 1:30 పాటు ప్రధాని పర్యటన కొనసాగుతున్న దృష్ట్యా ఇప్పటికీ అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఉపవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన కూడా ఉండడంతో కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని కొచ్చిన్ కు బయలుదేరినట్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరుతున్నట్లు కూడా అధికారుల షెడ్యూల్లో పొందుపరిచారు.